కేంద్ర మంత్రి అమిత్ షా నెహ్రూపై చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్య. 1948లో నెహ్రూ పాకిస్తాన్తో సీజ్ ఫైర్ అనుమతించారని, దీనితో అప్పటికే భారత సైన్యం పాకిస్తాన్ వైపు కవాతు చేస్తూ సీజ్ ఫైర్ ఆర్డర్తో ఆగిపోయిందన్నది అమిత్ షా వాదన. దీనివల్ల పాకిస్తాన్ బలగాలు కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించాయని, లేకపోతే పీఓకే అనేది ఉండి ఉండేది కాదని షా అభిప్రాయం. అయితే దీనికి సంబంధించి ఆర్కైవ్లో ఉన్న కొన్ని లేఖలు అసలు నిజాన్ని చెప్పబోతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో గార్డియన్ పత్రిక ఆర్కైవ్స్లోని నాటి ఉత్తరాల్ని వర్గీకరిస్తూ నివేదికలు తయారు చేసింది. వాటి ప్రకారం నిజానికి నాటి నెహ్రూ సైన్యంలో తనకు అత్యంత విశ్వసనీయ సలహాదారుడి సలహా మేరకే నెహ్రూ ఈ పనిచేసినట్టు తెలిసింది. కశ్మీర్లో కొనసాగే సైనిక చర్యను భారతదేశం ఎక్కువ కాలం తట్టుకోలేకపోతుందని సదరు సైనిక అధికారి నెహ్రూని హెచ్చరించినట్టు అందులో పేర్కొని ఉంది. అందుకే ఈ సమస్యకు రాజకీయ రాజీ అవసరం అన్నట్టు అధికారి వెల్లడించారు. అందుకే నవంబర్ 28, 1948 నాటి నెహ్రూకి తన లేఖలో బుచ్చరనే ఈ అధికారి కశ్మీర్లోని భారత సైనికుల్లో అలసట గురించి ప్రస్తావించాడు. అందులో మొత్తం సైనిక నిర్ణయం ఇకపై సాధ్యం కాదు అని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై నెహ్రూ స్పందిస్తూ పాకిస్తాన్ వాయుమార్గం ద్వారా భారత స్థావరాలపై బాంబులు వేయాలని భావిస్తున్నట్టు వచ్చిన నివేదికలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జనవరి 1949 ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కాల్పుల విరమణతో యుద్ధం ముగిసింది. ఆ సంవత్సరం తర్వాత నెహ్రూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానందించారు. ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తినిచ్చారు. దశాబ్దాలుగా కశ్మీర్ సమస్య, తదనంతర సరిహద్దు వివాదంపై భారతదేశం పాకిస్తాన్ మరో 3 యుద్ధాలు చేశాయి. ఏది ఏమైనప్పటికీ నెహ్రూ అందించిన ఆర్టికల్ 370లోని చర్యలు కశ్మీరీలు ముస్లిం మెజార్టీ రాష్ట్రంలోని భారతదేశ నియంత్రిత ప్రాంతాల్లో తమ హక్కుల్ని కాపాడుకోవడంలో కీలకమైనవిగా భావించారు. ముస్లిం మెజార్టీ అయిన పాకిస్తాన్తో ఉద్రిక్తతల్ని తగ్గించారు. కానీ 2019లో హిందూ జాతీయవాది మోడీ నాయకత్వంలో భారతదేశంలో పూర్తిగా విలీనం చేసే ప్రయత్నంలో ఢిల్లీ అధికారికంగా రాష్ట్ర రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ఈ ప్రాంతంపై ప్రభుత్వ పట్టును పెంచింది. అదే సమయంలో ప్రాంతీయులకు ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇక అధికార బీజేపీ నేతలు నెహ్రూ తప్పు చేశాడని చెప్పడం ద్వారా నెహ్రూతో పాటు కాంగ్రెస్ను నిందించడమే లక్ష్యంగా కనిపిస్తుంది. పాకిస్తానీ దళాల నుంచి ఎక్కువ భూభాగాన్ని లాక్కోవడంలో నెహ్రూ సరైన నిర్ణయం తీసుకోలేదంటూ నిందించింది. 2019లో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్తో రాజీ కుదుర్చుకోవాలనే నిర్ణయం నెహ్రూ అతిపెద్ద తప్పు అని, ఇది హిమాలయన్ బ్లండర్ అని విమర్శించారు. భారత్ యుద్ధంలో గెలవబోతున్నప్పుడు కాల్పుల విరమణ ప్రకటించాల్సిన అవసరం ఏంటి అని అమిత్ షా అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటీవల బయటపడిన బుచర్ పేపర్లు, లేఖల్ని బట్టి, అప్పటి పరిస్థితుల్ని బట్టి నెహ్రూ తన సైనిక అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు పనిచేశారని తెలుస్తోంది. బ్రిటిష్ అధికారి అయిన బుచర్కు భారత సైనిక కార్యకలాపాలతో పరిచయం, బ్రిటిష్ భారతీయ సైనిక సిబ్బంది మధ్య అంతరాన్ని తగ్గించడంలో సామర్థ్యం ఉన్న కారణంగా స్వాతంత్రానంతర భారతదేశంలో బుచర్ని భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా ఎంపిక చేశారు. అతను పదవీ విరమణ వరకు 1948-49 మధ్య పనిచేశాడు. భారతదేశంలో అత్యున్నత సైనిక పదవిని కలిగి ఉన్న చివరి విదేశీయుడు ఇతను. అయితే ఇలాంటి కొన్ని బుచర్ పేపర్ల వర్గీకరణను కనుమరుగు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వాటిని సున్నితమైనవిగా అభివర్ణిస్తున్నట్టు గార్డియన్ మీడియా గత నెలలో నివేదించింది. గార్డియన్ నివేదికల్ని గమనించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సదరు లేఖల్లోని విషయాల్ని ఇంకా వర్గీకరించకూడదని పేర్కొన్నట్టు గార్డియన్ నివేదించింది. అనేక దశాబ్దాలుగా ఇలాంటి ఎన్నో పత్రాలు 1970 నుంచి భారతదేశ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీలో న్యూఢిల్లీలో ఉన్నాయి. సంవత్సరాలుగా ఈ పత్రాల్ని వర్గీకరించడానికి వాలంటీర్లు అనేక విఫల ప్రయత్నాలు చేశారు. ఇక బుచర్ కరస్పాండెన్స్తో కొన్ని కాపీలు లండన్ నేషనల్ ఆర్మీ మ్యూజియంలో కూడా ఉన్నాయి. వాటి నుంచి కొన్నింటిని గార్డియన్ నివేదించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 26, 1947 వరకు కశ్మీర్ స్వతంత్రంగా ఉన్న రోజుల్లో భారతదేశం జమ్మూ కశ్మీర్ మధ్య కమ్యూనికేషన్ని అప్గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో జమ్మూ నుంచి కథువా వరకు రహదారి మెటలింగ్ కూడా ఉండేది. తద్వారా అవసరమైన సామగ్రి, సైనిక దళాలు అత్యవసర పరిస్థితుల్లో భారత భూభాగం నుంచి కశ్మీర్కి తరలించవచ్చు. నిజానికి కశ్మీర్ ఒక సంక్లిష్టమైన భూభాగం. అప్పట్లో ఆ రాష్ట్రాన్ని పాలించే డోగ్రా, పండిట్,
అనే ఉన్నత వర్గాలు పేద ముస్లిం మెజారిటీ మధ్య విస్తృత ఆర్థిక అంతరం ఉండేది. ఇక్కడ ఉన్నత వర్గాలు తప్ప చాలామంది రైతులు భూమిలేని రైతులుగానే జీవించేవారు, జీవిస్తున్నారు. అలాగే 50-75% ఉత్పత్తి డోగ్రా పాలకుల వద్దకు వెళ్ళింది. డోగ్రాలు బేగార్ అంటే నిర్బంధ శ్రమ వ్యవస్థను కూడా తిరిగి ప్రవేశపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లోనే 14-15, 1947 కశ్మీర్లోని చాలా పోస్టాఫీసులపై పాకిస్తాన్ జెండాను ఎగరవేశారు అక్కడున్న ముస్లిం మెజార్టీ. ఇది చాలామంది కశ్మీర్ ముస్లింలకు పాకిస్తాన్తో ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే కశ్మీర్పై భారతదేశం దావాకు చట్టబద్ధత కల్పించే మిత్రుడు నెహ్రూకు అవసరమయ్యాడు. అలా వచ్చిన షేక్ అబ్దుల్లా సాహెబ్ నుంచి పరిణామాలు మారుతూ వచ్చాయి. అయితే జమ్మూ కశ్మీర్కు సంబంధించిన బిల్లుల్ని ఆమోదించే సందర్భంలో సమగ్రమైన చర్చకు తావివ్వకుండా నెహ్రూ ప్రస్తావనతో బీజేపీ తప్పించుకుంటుందని ఇప్పటివరకు పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అసలు సమస్యల్ని పక్కనబెట్టి జాతీయ నేత, భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని నిలదీస్తూ రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండిట్ నెహ్రూ భారతదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. నెహ్రూ చాలా సంవత్సరాలు జైల్లో గడిపారు. అమిత్ షాకి చరిత్ర తెలియదు. చరిత్రను తిరగరాయడంలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే అమిత్ షాకి చరిత్ర తెలుస్తుందని కూడా నేను అనుకోను. అసలు సమస్యల నుంచి ప్రజల్ని మళ్లించేందుకే ఈ అంశాలన్నీ బీజేపీ లేవనెత్తింది అని రాహుల్ గాంధీ అన్నారు. 2019 జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు విషయం పక్కన పెడితే పాక్ ఆక్రమిత కశ్మీర్ని తిరిగి సాధించుకోవడంలో ఎలాంటి అభ్యంతరము ఎవరికీ లేదన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఇందులో కాంగ్రెస్ వాదన కూడా స్పష్టంగానే ఉంది. గత 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. దానికి ముందు 6 ఏళ్ల కాలం అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉంది. ఈ కాలంలో పీఓకేను సాధించడంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదు అనేది వారి ప్రశ్న. ఆ కాల పరిస్థితుల్ని బట్టి జాతీయ సమస్యని నెహ్రూ సున్నితంగా డీల్ చేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందే పీఓకేని వెనక్కి తీసుకొస్తే మేము కూడా సంతోషిస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. నాటి జాతీయ నాయకుల నుంచి నేటి దేశభక్తుల వరకు మాతృదేశం నుంచి అడుగు భూమి పోయినా ఎవరూ సహించరు. అది చైనా అయినా పాకిస్తాన్ అయినా మూల్యం చెల్లించాలనే అనుకుంటారు. అయితే దాన్ని ప్రభుత్వం సరిగ్గా పరిష్కరించకుండా గత చరిత్రను తవ్వడంలో ఉపయోగం ఏముంటుందనేది విశ్లేషకులు కూడా చెబుతున్న మాట.